విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేబినెట్ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. సెయిల్లో విలీనం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, వాటి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ లో పరిస్థితుల అవగాహన కోసమే కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఈ రోజు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:00 వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శించి మధ్యాహ్నం సిఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. వైజాగ్ లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో నిరుద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వం కారణంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కష్టపడి పనిచేసే యువతను ఈ సంక్షోభం నుంచి విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. యువతకు నిరంతరం అండగా ఉంటామని, వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటనలను ముగించుకుని స్వదేశానికి వచ్చారు. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్లో చెప్పింది. తన పర్యటన విజయవంతమైందని పేర్కొంది. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధున్నయ్యని అన్నారు. ఈ పర్యటనలో రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్ ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులపై నిఘా వేసేందుకు యుఏవీలను వినియోగించాలని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇవి 200 కిలోమీటర్ల పరిధిలో నిఘా వేస్తాయని అంచనా. వీటితో మావోయిస్టుల కదలికలపై పూర్తి అంచనా వస్తుందని చెప్తున్నారు. యుఏవీ సమాచారం సరాసరి సెంట్రల్ మానిటర్ రూమ్స్ వస్తుందని, వాటి ఆధారంగా చర్యలు చేపడతామని అధికారులు వివరిస్తున్నారు. టీడీపీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా విజయ్ కుమార్ రెడ్డిపై జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్ ఉందని అమెరికా శ్వేత సౌధం ప్రతినిధి జాన్ పియర్ అభిప్రాయపడ్డారు. రష్యాతో భారత్ ఉన్న దౌత్య సంబంధాలు ఎందుకు కారణమన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై స్పందించిన మోదీ, అమాయక చిన్నారులు ఈ యుద్ధంలో బలవడం వేదన కలిగిస్తుందన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని ఆసుపత్రిపై దాడి జరిగిన అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటోంది అంటూ డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనంపై దుమారం రేగుతోంది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనాన్ని తాము ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నామన్నారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేయడానికి వైసీపీ ప్రోద్బలంతో ప్రచురించిన పెయిడ్ ఆర్టికల్ అని లోకేష్ వివరించారు. నీట్ యూజీలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగలేదని, ఒక ప్రాంతానికి చెందిన అభ్యర్థులు సమూహం అనుమానాస్పద రీతిలో ఎక్కువ స్కోర్ పొందారనడానికి కూడా ఆధారాలు లేవు అంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలకమైన అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ఫలితాలను సమగ్రంగా విశ్లేషించామని, మళ్లీ పరీక్ష నిర్వహించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. నిరాధారమైన అనుమానాలతో తిరిగి పరీక్ష పెడితే మే 5 పరీక్షకు హాజరైన దాదాపు 24 లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుంది. సికింద్రాబాద్ లోని వివాహ భోజనం భూ అనే తన రెస్టారెంట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించట్లేదన్న వార్తల్ని హీరో సందీప్ కిషన్ ఖండించారు. 8 ఏళ్లుగా తమ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు తమ కిచెన్ కు సంబంధించినవి కావు అన్నారు. ఎక్స్పైరీ అయిన బియ్యం వాడలేదన్నారు. టేస్ట్ కోసం ఫుడ్ లో ఎలాంటి పదార్థాలని కలపడం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.